ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ ముస్తాబైంది. మరికొద్ది గంటల్లో హుస్సేన్ సాగర్ తీరాన రూపొందించిన ప్రత్యేక ట్రాక్ పై రై రైమంటూ దూసుకెళ్లే కార్ల పోటీలు కనువిందు చేయనున్నాయి. ఈ రేస్ పోటీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇవాళ రేపు జరగనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీల్లో మొత్తం 6 జట్లకు చెందిన 12 రేసింగ్ కార్లు పాల్గొనున్నాయి. తొలి రోజు 2 క్వాలిఫైయింగ్ రేసులతో పాటుగా ఒక ప్రధాన రేసు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేసు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. రేపు మరో 2 ప్రధాన రేసులు నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి. యా కిషోర్, హైదరాబాద్ వాసులను ఉర్రు తొలగించేటువంటి అయితే ఇండియన్ రేసింగ్ లీగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మనం చూడొచ్చు ఇప్పటికే రేసర్స్ అంతా కూడా వాళ్ళ రేసింగ్ కార్స్ తో సిద్ధమయ్యారు. మొత్తం 6 టీమ్స్ ఉన్నాయి. 6 టీమ్స్ సంబంధించినటువంటి రేసర్స్ అంతా కూడా ఇప్పటికే 2-2 కార్స్ ను సిద్ధం చేసుకున్నారు. మొదట 2 క్వాలిఫయింగ్ ఉంటాయి, అలాగే తర్వాత ఒక ప్రధాన రేస్ ఉంటుంది. 20 మినిట్స్ ఉంటుంది. 20 మినిట్స్ లో ఈ 6 టీమ్స్ నుంచి 2-2 కార్లు, మొత్తం 12 కార్లు ఇక్కడ నిర్మించినటువంటి 2.7 కిలోమీటర్స్ రేసింగ్ ట్రాక్ పైన పరిగెడతాయి. అందులో ఈ మొదటి రౌండ్ ఈ రోజు జరుగుతుంది, ఈ రోజు రేపు జరుగుతుంది, అలాగే 2 రౌండ్ 3 రౌండ్ చెన్నైలో జరుగుతుంది, మళ్ళీ 4 రౌండ్ ఫైనల్ రౌండ్ మళ్ళీ హైదరాబాద్ లో డిసెంబర్ 10th అండ్ 11th ఫైనల్ రౌండ్ ఇక్కడ జరిగిన తర్వాత విన్నర్ కూడా ఇక్కడ డిక్లేర్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 6 టీమ్స్ సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, చెన్నై, అలాగే మిగతా మొత్తం 6 టీమ్స్ కూడా ఇప్పటికే గత 4 రోజుల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి కార్స్ ను వీటన్నింటి కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ అనేది ఫ్యూయల్ తో నడుస్తున్నటువంటి కార్స్. మనం చూస్తున్నటువంటి కార్ దాదాపు 250 హార్స్ పవర్ తో ఉంటుంది. దాదాపు 250 కిలోమీటర్ల వేగంతో ఇది పరిగెడుతుంది. ఇది యాక్చువల్ గా 400 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ఉంటుంది. కానీ ఇక్కడ రోడ్స్ పైన ఇక్కడ నిర్మించినటువంటి రేసింగ్ ట్రాక్ పైన 250 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుందని చెప్పి రేసర్స్ చెప్తున్నారు. సో ఆ టైంలో ఈ రేసింగ్ ట్రాక్ లో ఇక్కడ ఉన్నటువంటి టర్న్స్ వీటన్నిటువంటి నేపథ్యంలో ఇంకెంత స్పీడ్ తో వెళ్లాలి అనేది కూడా రేసర్స్ ఇప్పటికే చూస్తున్నారు. సో హైదరాబాద్ లో ఇది మొదటిసారి, అంటే ఇండియాలోనే ఇటువంటి స్ట్రీట్ సర్క్యూట్ సంబంధించినటువంటి రేసులు జరగడం ఇది మొదటిసారి. సో దీంతో ఫ్యూచర్ లో కూడా ఇంకా హైదరాబాద్ బ్రాండ్ మీద పెరిగేలాగా ఇటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ రేసింగ్స్ జరుపుతామంటూ కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే ప్రకటించింది. సో ఈ రేస్ సక్సెస్ఫుల్ గా జరిగితే ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఫార్ములా ఈ రేస్, అది ఎలక్ట్రిక్ రేస్. సో ఆ రేస్ ని కూడా ఘనంగా కండక్ట్ చేస్తామంటున్నారు. సో మధ్యాహ్నం 3 గంటలకు ఇది రేసింగ్ స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ సాయి.